ఫ్రెండ్స్ టెక్నో సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్కి అందరికి స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు టైం వచ్చేసరికి ఫోర్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి చెన్నై నుంచి చెన్నైలో యాపిల్ ప్రొడక్షన్ ఉంది కదా ఫాక్స్కాన్ దాన్ని అయితే టెంపరీగా మూవ్ చేశారు ఎందుకంటే తుఫాన్ మీచోంగ్ తుఫాను మొత్తం బీభత్సం సృష్టిస్తోంది సో ముఖ్యంగా ఏపీ చెన్నై ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో మొత్తం చాలా ఏరియాస్ అయితే ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి నిన్న కూడా చెప్పాను మీకు సో ఈ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సహాయ చర్యలు అయితే చేపడుతుంది అండ్ హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఇస్తూ ఉన్నారు సో మీకు ఏమైనా అవసరమైతే హెల్ప్లైన్ నెంబర్స్ కూడా కాల్ చేయండి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ మూడు నాలుగు రోజులు నెక్స్ట్ మనకి జిటిఎస్ సిక్స్కి సంబంధించి జిటిఎస్ సిక్స్ ట్రైలర్ నేనైతే అయితే రిలీజ్ చేశారు ఇది వన్ మినిట్ పైనే ఉంది ఈ ట్రైలర్ నిడివి దీన్ని పెద్దగా లోపల మనకి చెప్పడానికి ఏం లేదు ఒకసారి మీకు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ట్రైలర్ మొత్తం రాక్ స్టార్ గేమ్స్ వాళ్ళ అకౌంట్లో అయితే రిలీజ్ చేశారు ట్రైలర్ని ఇది రిలీజ్ చేసిన జస్ట్ పది నిమిషాల్లోనే వన్ మిలియన్ లైక్స్ అయితే వచ్చినాయి అంత క్రేజ్ అయితే ఉంది జీటీఏ సిక్స్కి చాలామంది వెయిట్ ఉన్నారు ఈ గేమ్ మనం ఆడుకోవడానికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అవైలబిలిటీకి వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ గేమ్ అయితే రావట్లేదు ట్రైలర్ రిలీజ్ చేసిన వన్ ఇయర్కి ఈ గేమ్ వీళ్ళు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు అది కూడా పాత వర్షన్స్ ఉన్నాయి కదా పిఎస్ ఫోర్ కానీ ఎక్స్ బాక్స్ వన్ కానీ ఇట్లాంటి వాటికి ఇది సపోర్ట్ చేయదంట పీసీ వర్షన్ కూడా తర్వాత తీసుకొని వస్తారు ఫస్ట్ ఇది పిఎస్ ఫైవ్కి వస్తుంది ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ఎస్ ఉన్నాయి కదా వాటికైతే ఇది తీసుకొని వస్తారు తర్వాత పీసీకి వస్తుంది ఇది వీళ్ళ వీళ్ళు చెప్పింది అయితే జిటిఎస్ సిక్స్కి సంబంధించి సో ఈ గేమ్ మీరు ఆడాలనుకుంటే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వెయిట్ చేయాలి ఈసారి లీడ్ క్యారెక్టర్ వచ్చేసరికి లేడీ క్యారెక్టర్ కూడా ఉంటుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి ఇంతముందు మనకి జెంట్స్ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు లేడీ క్యారెక్టర్ ఉండొచ్చు అని చెప్పేసి వస్తున్నాయి ఎందుకంటే అక్కడ ట్రైలర్లో అదే కనిపిస్తూ ఉన్నాయి మరి చూడాలి లేడీ అండ్ జెంట్ ఇద్దరు క్యారెక్టర్లు పెడతారు లేకపోతే ఓన్లీ లేడీ క్యారెక్టర్ తీసుకొని వస్తారా ఇవన్నీ మనకి ఇది వచ్చిన తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ మనకి ఐకూర్ ట్వెల్వ్కి సంబంధించి హైకూర్ ట్వెల్వ్ డిసెంబర్ పన్నెండో తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నది రిలీజ్ చేస్తున్నారు ఈ ఆ రోజు మనకి ఐకూర్ ట్వెల్వ్ ఇండియాలో వస్తుంది అఫీషియల్గా ఈ ఈ రోజు నుంచి డిసెంబర్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ప్రీ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి పే చేసి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ కలిగిన ఇయర్ఫోన్స్ ఇస్తామని మాత్రం చెప్తున్నారు ఎగ్జాక్ట్గా ఇవి ఏ ఏం మోడల్ వీటి గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారు అనుకోండి ఇది సేల్కి వచ్చే ముందే ఒకరోజు ముందే మీరు దీన్ని కొనుక్కోవచ్చు అంట నార్మల్ నామల్ సేల్కి వచ్చిన తర్వాత ఒక ఒకరోజు ముందే మీరు కొనుక్కోవడానికి ఓపెన్ చేస్తారు మీకు విండో అయితే మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు మిగతా డబ్బులు అక్కడ కట్టాలి ఫస్ట్ మీరు వెయ్యి రూపాయలు పే చేస్తున్నారు కదా మిగతా డబ్బులు మీకు సేల్ సేల్ వచ్చిన తర్వాత మిగతా డబ్బులు చెల్లి ఛాన్స్ ఉంటుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి నాకు తెలిసి అరవై వేల రూపాయలు లోపు అయితే ప్రైజ్ అయితే ఉండొచ్చు ఎందుకంటే లీక్స్ అయితే వస్తున్నాయి మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా చూడచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇది బేస్ మోడల్ ట్వెల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ప్రైస్ వచ్చేసరికి యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది అని చెప్పేసి ఈ స్క్రీన్షాట్లో కనిపిస్తుంది ఇంకోటి వస్తరికి సిక్స్టీన్ జీబీ మోడల్ ఉంది సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఇది ఒకసారికి యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి మనకి కొన్ని స్క్రీన్ షాట్స్ బయటకొచ్చు ఎంతవరకు నిజం నిజమో మనకేం తెలియదు ఇవి కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్ చక్కర్లు ఉన్నాయి చూడాలి ప్రైస్ నాలుగు అరవై వేల రూపాయలు లోపే ఉండొచ్చు ప్రీ చేసుకో ముందు ఆలోచించండి ఫోన్ను మనకి నిజంగా మనకి రిలీజ్ అయిన తర్వాత ప్రైస్ చూసిన తర్వాత చేసుకోవడం బెటర్ ఇయర్ ఫోన్స్ వీటికంటే ప్రైజ్ ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత ఎంత పెడతారు వాటి గురించి కూడా ఆలోచించండి ఎక్కువ కాబట్టి అగ్రెసివ్గానే ప్రైజ్ అయితే ఉంటుంది దానిలో సందేహం అయితే లేదు ఇది ఎయిట్ జెన్ త్రీ ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ ఇండియాకి అండ్ ఎయిట్ జన్ త్రీ ప్రాసెసర్ ఇంకో మొబైల్ కూడా ఈరోజు రిలీజ్ అయింది వన్ప్లస్ ట్వెల్వ్ ఇది చైనాలో లాంచ్ చేస్తారు ఇండియాకి వచ్చేసరికి జనవరిలో దీన్ని తీసుకొని రావచ్చు ఇది కూడా ఎయిట్ జన్ త్రీ ప్రాసెసర్తో వస్తుంది టూకే డిస్ప్లేతో వస్తుంది దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు టూకే ఒయల్డీ ప్యానల్ ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి ఈ పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేసి మీరు త్రీ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు సిక్స్ ఎక్స్ వరకు ఇన్సెన్సార్ జూమ్ అంటే మనకి లాస్లెస్ జూమ్ చేయొచ్చు అండ్ వన్ ట్వంటీ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు ఫ్రంట్ వస్తే థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉంది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ టెన్ వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఐపీ సిక్స్టీ ఫైవ్ వాటర్ అసిస్టెంట్తో వస్తుంది అంటే ఇది వాటర్ అరిస్టెంట్ కాదు రేంజ్ ఇట్లాంటి సర్వే అవ్వగలదు కంప్లీట్ డీప్ వాటర్లైతే సర్వే అవ్వలేదు డస్ట్ రెసిస్టెన్స్ ఉంది కానీ కంప్లీట్ వాటర్ అరిస్టెంట్ అయితే ఫోన్కి లేదు ఈ ఫోన్ ప్రైజ్ వచ్చేసరికి చైనాలో బేస్ మోడల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ దగ్గర దగ్గర యాభై వేల ఐదు వందల రూపాయల రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇండియాలో కూడా యాభై నుంచి అరవై వేల మధ్యలో ఈ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు జనవరిలో ఈ ఫోన్ని లాంచ్ చేస్తారు నెక్స్ట్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్స్ తీసుకొని వస్తుంది కానీ అంత వాళ్ళకి సక్సెస్ అయితే లేదు ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ అయితే పెడుతున్నారు అక్కడ పబ్లిక్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కోసం చూస్తూ ఉంటారు సో ఎక్కువ మంది అయితే ఐ నథింగ్ మొబైల్స్ అయితే కొనట్లేదు ఐకూ వన్ ప్లస్ తక్కువ రేట్లు తీసుకొస్తుంది వీటితో కంపేర్ చేస్తే ఎక్కువ మంది వాటిని చూస్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు నథింగ్ దీన్ని ఆలోచించినట్లుంది వీళ్ళు బడ్జెట్లో ఫోన్ తీసుకురాబోతున్నట్టయితే అయితే టీస్ చేస్తూ ఉన్నారు ఫోన్ పేరు నథింగ్ టూ ఏగా రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ వీక్లో దీనికి సంబంధించి ఏదో ఒక అనౌన్స్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి మరి చూడాలి ఏ స్పెసిఫికేషన్స్ తీసుకొస్తా తెలియదు కానీ బడ్జెట్లో ఈ ఫోన్ వస్తుంది అండ్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో తీసుకొస్తారని చెప్పేసి మాత్రం రూమర్స్ వస్తున్నాయి చూద్దాం ఇది వచ్చిన తర్వాత మనం కంప్లీట్ డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ ప్లే స్టేషన్ అకౌంట్స్ ఉంటాయి కదా మీరు ప్లే స్టేషన్కి కొంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు దానిలో గేమ్స్ కూడా మీరు కొంటూ ఉంటారు సో మీరు కొన్న గేమ్స్ మీ అకౌంట్లో ఉంటాయి అనమాట సో ఈ అకౌంట్స్ చాలా అకౌంట్స్ అయితే నిన్నైతే సస్పెండ్ చేసేసింది ఎందుకు సస్పెండ్ చేశారంటే మీరు వైలేట్ చేస్తారు మా రూల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కొంతమంది అయితే రెడిట్లో ట్విట్టర్లో ప్లే స్టేషన్ అడుగుతున్నారు చాలామంది అకౌంట్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి సో మళ్ళీ మా అకౌంట్ ఎలా వస్తుంది అకౌంట్ మళ్ళీ రాదు మీరు మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుందంటున్నారు ఎందుకంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రాబ్లం లేదు కాకపోతే మనం కొన్న గేమ్స్ అన్నీ పోతాయి సో వీళ్ళు చూడాలి మళ్ళీ ఆ అకౌంట్ని రీస్టోర్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా పబ్లిక్ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది దీని మీద ప్లే స్టేషన్ ఇంకా పెద్దగా రియాక్షన్ అయితే లేదు ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్లే ప్లే వీళ్ళు సోనీ వాళ్ళు కూడా కొద్దిగా రియాక్ట్ అయితే అవ్వచ్చు నెక్స్ట్ మనకి బీజీఎంఐ సంబంధించి బీజీఎంఐ టూ పాయింట్ నైన్ అప్డేట్ తీసుకొని వచ్చారు ఈ అప్డేట్లో రణవీర్ సింగ్ అయితే ఒక క్యారెక్టర్కి యాడ్ చేస్తారు సో ఇది ప్లేయబుల్ క్యారెక్టర్ అనమాట మీరు నార్మల్గా ఈ రణవీర్ సింగ్ క్యారెక్టర్తో గేమ్ కూడా ఆడొచ్చు కాకపోతే ఈ క్యారెక్టర్ అయితే ఫ్రీగా అయితే వీళ్ళు ఏమీ తీసుకొని రావట్లేదు దీన్ని మీరు కొన్ని గేమ్స్ ఆడాలి కొన్ని గేమ్స్ ఆడితే మీకు కాయిన్స్ వస్తాయి కాయిన్స్ వచ్చిన తర్వాత టూ ఫిఫ్టీ యూసీ పే చేసి మీరు కొనాలని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళని చెప్పిన అయితే ఆడలేదు గేమ్ ఒకవేళ మీరు ఆడితే చెప్పండి ఫ్రీ అయితే కాదని మాత్రం చెప్తున్నారు టూ ఫిఫ్టీ యూసీ అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు సో ఇది ఈ క్యా ఈ క్యారెక్టర్కి వాయిస్ కూడా తీసుకొని వచ్చారు అండ్ కొన్ని డ్యాన్స్ మూవ్స్ కూడా తీసుకొని వచ్చారు రణవీర్ సింగ్ క్యారెక్టర్కి సో ఒకవేళ మీరు బీజిఎమ్ ఆడవాళ్ళు అయితే మీరు చెక్ చేయొచ్చు దీన్ని ఆల్రెడీ చెక్ చేయాలి చెక్ చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ మనకి యాపిల్లో పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ ఎవరికి యూజ్ చేస్తున్నారో అవంత సేఫ్ కాదని చెప్పేసి క్యాష్పర్క్ అయితే చెప్తూ ఉంది ఎందుకంటే మీరు కొన్ని పైరేటెడ్ సాఫ్ట్వేర్ లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు అండ్ దాంతోపాటు కే వీడియో డౌన్లోడ్ కానీ కన్వర్ట్ కానీ ఇట్లాంటివి మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి యాప్స్ నుంచి మీ మీ మ్యాక్లోకి మాల్వేర్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది హ్యాకర్స్ మీ మ్యాక్ని వాళ్ళు కంట్రోల్లో తీసుకునే ప్రమాదం ఉందని చెప్పేసి క్యాస్పా అయితే చెప్తుంది వీళ్ళు సెక్యూరిటీ ఏజెంట్ అనమాట సో ఒకవేళ మీరు మ్యాక్ బుక్లో క్రాక్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తుంటే కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి నెక్స్ట్ మనకి వాషింగ్టన్ డీసీ నుంచి అంటే అమెరికా నుంచి అమెరికాలో ఒక దొంగతనం అయితే జరిగింది ఒక దొంగ వచ్చాడు ఇద్దరు దొంగలు గన్లు పట్టుకొని వచ్చారు ఒక అతన్ని బెదిరించారు తోటి బెదిరించి కానీ అతను చేతులు పైకి పైకెత్తేసిన తర్వాత అతను జేబులో నుంచి డబ్బులు ఫోన్ అన్ని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి వాళ్ళ భార్యకి జరిగిందని చెప్పాడు వాళ్ళ భార్య ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసింది సో తర్వాత నెక్స్ట్ రోజు చూసుకుంటే ఎవరైతే దొంగలు అతను ఫోన్ పర్సని కొట్టేశారు కదా సో వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఫోన్ రిటర్న్ ఇచ్చేశారు ఎందుకు రిటర్న్ ఇచ్చారో తెలుసా అది ఐఫోన్ అని తీసుకెళ్ళారు ఐఫోన్ అనుకొని తీసుకెళ్లారంట అది ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు బిఎండబ్ల్యూ కారు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళు బిఎండబ్ల్యూ కారులో వెళ్ళిపోయినట్లయితే లేడీ అయితే చెప్తూ ఉంది ఇట్లున్నారు దొంగలు దొంగలు ఆండ్రాయిడ్ ఫోన్లు వద్దంట ఐఫోన్లు కావాలి నెక్స్ట్ వచ్చేసరికి చాలా మనకి బాధేస్తుంది ఈ న్యూస్ గురించి చెప్పేటప్పుడు నాకు బాధేస్తుంది వినేటప్పుడు మీకు బాధేస్తుంది ఇది పంజాబ్లో జరిగింది పంజాబ్లో మహమ్మద్ సాజిద్ అనే ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయి తన మేడం ఎదుకెళ్ళిన అమ్మల్గా మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం కదా సో తను కూడా ఫోన్ మాట్లా ఎవరితో మాట్లాడితే మాకు తెలియదు కానీ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా కొద్ది చాలాసేపు మాట్లాడు ఫోన్ మాట్లాడుతూ అక్కడ ఇంటికి మనకి ఈ కరెంట్ తీగలు వెళ్తుంటాయి మీకు ప్రతి ఇంటి మీద మీకు కరెంట్ తీగలు అయితే అట్లా సైడ్ నుంచి వెళ్ళడం ఇట్లా మీరు చూస్తూ ఉంటారు సో దాన్ని అతను ఇలా టచ్ చేశాడు టచ్ చేయగానే అక్కడికక్కడే అతను కరెంట్ షాక్ ఒకటి అయితే చనిపోయాడు సో ఇది చూడడానికి వీడియో కూడా బయటకు వచ్చింది చూడడానికి భయంకరంగా అయితే అనిపించింది సో ఇది కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి చాలామంది ఇట్లనే చేస్తున్నారు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు ఏదేదో మాట్లాడుతున్నారు ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్తో అయితే వాళ్ళు అసలు ఈ లోకంలోనే ఉండరు ఏదేదో తిరగడం కానీ మే మేడ మీద ఇవి కూడా ఎక్కుతుంటారు ట్యాంకులు కూడా ఎక్కుతుంటారు కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి మీ ప్రాణాల ముందు మీరు కాపాడుకోండి ఇట్లాంటివి తీగలు ఇట్లాంటివి అయితే పట్టుకోకండి కొద్ది జాగ్రత్తగా అయితే ఉన్నాయి ఇది ఒక న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయాలి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ రీసెంట్ వీడియోస్ ఇక్కడ వస్తూ ఉంటే ఒకవేళ మిస్ అయితే ఇక్కడి నుంచి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బానాడ